తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన ర్యాలీకి పోలీసులు నిబంధనలతో కూడిన అనుమతినిచ్చారు. ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ఈడీ కార్యాలయం వరకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ర్యాలీ నిర్వహించారు. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై, రాహుల్ గాంధీపై అక్రమ కేసులు పెట్టడంపై నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ శ్రేణులు భారీగా ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు, మాజీ మంత్రి పొన్నాల పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ మల్లురవి, రోహన్ రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు. నాతో పాటు మొదటి నుంచి చివరి వరకు మీ అందరి వేలాది మంది మధ్యలో నడిసి శ్రీమతి సోనియా గాంధీ గారికి అండగా ఉన్నాము అని తెలియజెప్పిన ప్రచార కమిటీ చైర్మన్ మధుయాస్కి గౌడ్ గారు, అదే విధంగా వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలి వచ్చిన మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, మా మహిళా సోదరి మనలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదే విధంగా ఎస్సీ డిపార్ట్మెంట్ నుంచి, ఇతర అనుబంధ విభాగాల నుంచి, ఫిషర్మెన్ డిపార్ట్మెంట్ నుంచి, చాలా అనుబంధ విభాగాల నుంచి, మైనారిటీ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఈరోజు చాలా మంది తరలి వచ్చి శ్రీమతి సోనియా గాంధీ గారికి మేము అండగా నిలబడ్డాం. ఒకవేళ శ్రీమతి సోనియా గాంధీ గారి మీద ఈగ వాలిన ఎవరిని క్షమించము, సహించము అని చెప్పి గంటల కొద్దీ ఈడీ ఆఫీస్ కార్యాలయం ముందు కూర్చున్నారు. మిత్రులారా, మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా ఈ దేశానికి, తెలంగాణ ప్రజలకు ఒక మాట చెప్పదలుచుకున్నా. ఈ దేశాన్ని రవి అస్తమించని సామ్రాజ్యం విస్తరించిన తెల్లదొరలు పట్టి పాలిస్తూ, పీడిస్తూ, దోసుకుంటున్నప్పుడు ప్రపంచంలో ఎవరికి ఆలోచన రాకపోయినా ఈ ప్రజలకు విముక్తి కలిగించాలి, ఈ ప్రజలకు స్వేచ్ఛనివ్వాలి, ఈ ప్రజలు సర్వ స్వతంత్రంతో, సార్వభౌమ అధికారంతో తలెత్తుకొని ప్రపంచ దేశాల ముందు నిలబడాలి అని 137 సంవత్సరాల క్రితం ఎవరు ఆలోచన చేయకపోయినా కోట్లాది మంది భారత మాత ముద్దు బిడ్డలకు స్వేచ్ఛనివ్వడానికి కాంగ్రెస్ పార్టీని ప్రారంభించింది. ఆనాడు ఎవరికి తెలీదు ఈ దేశానికి స్వతంత్రం వస్తుందని. ఆనాడు ఎవరు ఆలోచన చేయలే ఈ దేశం కోసం లక్షలాది మంది ప్రాణాలు అర్పించాల్సి వస్తుందని. అయినా సరే ఈ దేశానికి స్వతంత్రం ప్రసాదించాల్సిందే అని చెప్పి మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇలాంటి మహానుభావులు ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి సంవత్సరాల కొద్ది జైళ్లలో మగ్గి ఈ దేశానికి స్వతంత్రం తెచ్చారు. మొదటి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశంను హరిత దేశంగా మార్చాలని కరువు కాటకాలతో, ఆకలితో అల్లాడుతున్న పేద ప్రజలకు పట్టెడు అన్నం పెట్టాలని బాక్రానంగల్ డ్యాం నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్ వరకు మొదటి ప్రధానమంత్రి ప్రాజెక్టులను నిర్మించి ఈ దేశాన్ని హరిత విప్లవ దేశంగా వారు రూపురేఖలు మార్చింది. ఆ తర్వాత ఈ దేశానికి ప్రమాదం వచ్చినప్పుడు, ఈ దేశం మీద పాకిస్తాన్ దండ ఎత్తినప్పుడు ఈ దేశ ప్రధానమంత్రిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ తోని యుద్ధం చేసి 2 సార్లు ఈ దేశాన్ని గెలిపించి ప్రపంచ దేశాల ముందు ఒక బలమైన